హై ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహి ఎడిటింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ ఏంటంటే ప్రభాస్ బర్త్డే గురించి ఒక వీడియో తయారు చేసిన. ఇది వచ్చేసి అడ్వాన్స్గా చేసుకోవచ్చు, అలాగే బర్త్డేస్ చేసుకోవచ్చు. ఒకటి ఫ్రెండ్స్, నేను అయితే ఒకసారి వీడియో ప్లే చేసి చూపెడతా. ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇది. ఫ్రెండ్స్, నేను అయితే సౌండ్ తక్కువ పెడుతున్నాం. ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇది. అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎలా చేసుకోవాలని అయితే ఇప్పుడైతే నేనైతే కైన్మాస్టర్లో క్లియర్గా చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మీ మొబైల్లో కైన్మాస్టర్ ప్రో వర్షన్ ఉండాలి. ప్రో వర్షన్ లేనట్లయితే నేను కిందనైతే ప్రో వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ప్రో వర్షన్ డౌన్లోడ్ చేసుకున్న కూడా చేయవలసిన కొన్ని సెట్టింగ్స్ గురించి అయితే ఆ వీడియో చెప్పిన. ఆ వీడియో లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. అంచేదైతే మీరైతే వీడియోని అయితే చూసి డౌన్లోడ్ చేసుకొని మీరైతే వీడియో చేయండి. ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రభాస్ బర్త్డేకి ఉపయోగించవచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ బర్త్డే ఎవరి బర్త్డే కైనా మీరైతే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరైతే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద అనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, అలాగే బెల్ సింబల్ అయితే 100% బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అందుకోసం అయితే మీకు ఇక్కడ అనిపిస్తున్న రౌండ్ సింబల్ మీద క్లిక్ చేయండి. 16:9 అయితే మీరైతే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఒకనా ఇలా 16:9 పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మీడియం మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చిన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఒకనా మీరు అంచులో అయితే బ్యాక్గ్రౌండ్ అనేది అయితే మీరైతే ఎంచుకోండి. ఫ్రెండ్స్, నేనైతే బ్యాక్గ్రౌండ్ ఎంచుకుంటున్నా. ఫ్రెండ్స్, నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చిన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే మీరైతే అంచులైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరైతే ప్రభాస్డే లేదా మీ ఫ్రెండ్ బర్త్డే, మీ ఫ్రెండ్ బర్త్డే ఏదైనా ఒక పిఎన్జి ఎంచుకోవాలి. ఇప్పుడైతే ప్రభాస్ బర్త్డే అయితే ఎగ్జాంపుల్ అయితే చూపెడుతున్నా కాబట్టి ప్రభాస్డే అయితే ఒక పిఎన్జి అయితే ఎంచుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూడండి, అయితే ప్రభాస్ అయితే ఒక పిఎన్జి అంటే ఇమేజ్ను కట్ చేసిన ఇమేజ్. మీరు ఇమేజ్ ఎలా కట్ చేయాలో తెలియకపోతే నేనైతే హెచ్డీగా ఇమేజ్ ఎలా కట్ చేయాలో ఆల్రెడీ ఒక వీడియో వేసిన. ఆ వీడియో లింక్ వచ్చిన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినందుకు అయితే ట్రై చేస్తాను. మీరైతే ఆన్సర్ ఎంచుకోండి. ఫ్రెండ్స్, ఇలా ప్రభాస్ అయితే ఎంచుకోండి. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి కిందికి రండి. కిందికి వచ్చిన ఇక్కడ క్రోప్ ఉంటుంది. క్రోప్ కూడా మాస్క్ ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదైతే ఫెదర్ అయితే 22 పెట్టేసుకొని ఇళ్ళని అయితే క్రోప్ చేయండి. ఫ్రెండ్స్, ఓకేనా, ఇలా క్రోప్ చేసి రైట్ సింబల్ మీద చేయండి. తర్వాత వచ్చేసి సైజ్ అయితే దీన్ని ఇలా ఇంక్రీస్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ క్రోప్ మీకు రండి. ఫెదర్ అయితే కొంచెం ఎక్కువ పెట్టేసుకోండి, ఇలా 100 పెట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇళ్ళని అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి అయితే ఒక 10 అలా పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి అయితే మీరైతే మ్యూజిక్ యాడ్ చేసుకోండి. మ్యూజిక్ లింక్ వచ్చిన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మ్యూజిక్ ఎందుకంటే కరెక్ట్ మనం అయితే ఆ మ్యూజిక్ అంతానైతే వీడియో చేసుకున్నందుకైతే మ్యూజిక్ అయితే కావాలి. ఓకేనా, నేనైతే నా మ్యూజిక్ అయితే యాడ్ చేసుకున్నా. ఫ్రెండ్స్, మ్యూజిక్ అయితే యాడ్ చేసుకున్నా. ఓ ఫ్రెండ్స్, అది రాలేదు. నేనైతే మ్యూజిక్ యాడ్ చేసుకుంటున్నా. అందుకోసం నేనైతే మ్యూజిక్ అనేది అయితే యాడ్ చేసుకున్నా. ఫ్రెండ్స్, మీరైతే మ్యూజిక్ ఇలా యాడ్ చేసుకోండి. కరెక్ట్గా ఈ మ్యూజిక్ అంతా అయితే ఇదైతే పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి దీని మీద క్లిక్ చేసి కత్తెర సింబల్ మీద క్లిక్ చేసి పక్క అయితే క్రోప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి దీన్ని అయితే తక్కువ పెట్టండి. తక్కువ పెట్టి ఫస్ట్ అయితే అన్నా అని వస్తుంది మ్యూజిక్లో. అందుకని అయితే మేము అయితే మ్యూజిక్ దగ్గరే వీడియో చేయబోతున్నాం. ఫ్రెండ్స్, దానికోసం అయితే అన్నా అని వస్తుంది కాబట్టి మీరైతే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే అన్నా అని అయితే మీరైతే టైప్ చేయండి. టైప్ చేసి దీని సైజ్ అయితే ఇలా ఇంక్రీస్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక్రీస్ చేసి ఇక్కడ ఏ అని ఉందిగా దాని మీద క్లిక్ చేసి దీని అయితే ఏదైనా ఒక స్టైల్లో పెట్టేసుకోండి, ఇలా అన్నా అని. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఇలా స్టైల్లో అన్నా అని పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి కరెక్ట్ ఈ ఫోటో అంతా అయితే దీని అయితే ఇలా కట్ చేయండి. కత్తెర సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి అయితే ఈ పక్కన అయితే దీన్ని ట్రిమ్ చేయండి. ఓకేనా, ఇలానైతే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే లేదా బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అని అయితే మీరైతే ఇక్కడ రాయండి. నేనైతే రాస్తున్నా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అయితే రాస్తున్నా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న అని అయితే నేను ఇక్కడ రాస్తున్నా. ఇలా రాసేసి అయితే సైజ్ అయితే ఇలా పెట్టేసుకున్నా. ఆ తర్వాత వచ్చేసి ఏ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే మీరు ఏదో ఒక స్టైల్ అయితే పెట్టుకోండి. అయితే ప్రస్తుతం అయితే ఈ స్టైల్ అయితే పెట్టుకుంటున్నా. తర్వాత వచ్చేసి అయితే దీన్ని అయితే కొంచెం క్రోప్ చేసుకోండి, మరీ ఎక్కువ అయితే వద్దు. తర్వాత వచ్చేసి ఈ ఇమేజ్ అయితే ఇక్కడ అడ్వాన్స్ హాపీ బర్త్డే అనే రకం అయితే కింది ఇమేజ్ వచ్చేసి అయితే పెట్టేసుకోండి. ఓకేనా తర్వాత వచ్చేసి అయితే ఇక్కడైతే హిందీ యాక్షన్ అని వస్తుంది. హిందీ యాక్షన్ అని వస్తుంది. దానికోసం అయితే మనం అయితే ఒక టూ పిఎన్జీస్ అయితే కావాలి. ఆ పిఎన్జీస్ అయితే ఒకటి మీ పిఎన్జీ, అలాగే ఒకరైతే ఇంకోటి అయితే ఎవరిది బర్త్డేనో వాళ్ళ పిఎన్జీ అయితే కావాలి. ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఎంచుకుంటున్నా
ప్రభాస్ గారు పిఎన్జీ అయితే ఇక్కడ ఎంచుకుంటున్నాను. అందుకోసం అయితే మీడియం మీద క్లిక్ చేసిన, లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను అయితే ప్రభాస్ గారు అయితే ఎంచుకుంటున్నాను. ఈ ప్రతి ఒక్కరైతే లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరైతే ఆన్సర్ అయితే ప్రభాస్ పిఎన్జీ కానీ ఎవరి పిఎన్జీ అయినా మీరైతే అక్కడి నుంచి అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ అయితే వచ్చేసి ప్రభాస్ అయితే పిఎన్జీ యాడ్ చేసిన, ఓకేనా? ప్రభాస్ అయితే ఈ సైజులో ఇలా పిఎన్జీ యాడ్ చేసిన, యాడ్ చేసి ఇలా ఈ సైజులో పెట్టేసుకున్న తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ క్రోప్ సింబల్ మీద క్లిక్ చేసి మాస్క్ ఆన్ చేసి ఫేదర్ వచ్చేసి ఎక్కువ పెట్టేసిన ఫ్రెండ్స్, దీని అయితే కొంచెం క్రోప్ వేసుకున్నా, ఓకేనా? తర్వాత వచ్చేసి దీని సైజ్ అయితే ఇలా పెట్టేసుకోండి. తర్వాత దీన్ని వచ్చేసి అయితే ఒక ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి దీని అయితే జరుపుకోండి. తర్వాత వచ్చేసి అయితే కరెక్ట్ ఇక్కడ పెట్టేసుకోండి. కరెక్ట్ ఈ పిఎన్జీ స్టార్టింగ్లో ఈ లైన్ అనేది పెట్టుకుని తర్వాత మీడియం మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ పిఎన్జీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ ఫోటోది ఏదైనా ఒక పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. ఆ ఫోటో పిఎన్జీ ఎలా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక వీడియో ఇచ్చిన, ఆ వీడియో లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే పైన ఐ కార్డులో ఇస్తాను. మీ పిఎన్జీ ఇలా యాడ్ చేసుకొని దీని అయితే నేనైతే కరెక్ట్ హాఫ్ సైజ్ అయితే క్రోప్ చేస్తున్నా. ఇలా హాఫ్ అయితే క్రోప్ చేసి మాస్క్ ఆన్ చేసిన, ఫెదర్ వచ్చేసి ఎక్కువ పెట్టేసిన, ఓకేనా? ఫెదర్ వచ్చేసి అయితే తర్వాత వచ్చేసి 100 పెట్టండి. ఫెదర్ 100 పెడితే ఇమేజ్ అనేది చాలా బాగుస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత వచ్చేసి దీని అయితే కరెక్ట్ మీద ప్రభాస్ ఫోటో అతనైతే క్రోప్ చేసేయండి. తర్వాత క్రోప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ రెండు అయితే ఒక్కటే సైజులో పెట్టేయండి. తర్వాత వచ్చేసి ఈ మీ ప్రభాస్ పిఎన్జీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇన్ అనిమేషన్ కార్డ్కి రండి. ఇన్ అనిమేషన్ కార్డ్కి వచ్చి స్లైడ్ రైట్ హ్యాండ్ క్లిక్ చేయండి, ఓకేనా? తర్వాత వచ్చేసి మీ పిఎన్జీ మీద యాడ్ చేయండి. ఇన్ అనిమేషన్ మీద క్లిక్ చేసి ఆ స్లైడ్ లెఫ్ట్ హ్యాండ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే చూడండి ఇట్లా వస్తాయి, కరెక్ట్ వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇట్లా గుండ్రంగా తిరిగిన లాంటి మ్యూజిక్ వస్తుంది. అందుకోసం అయితే ఒకటి మీ ఫోటో ఫస్ట్ అయితే నేనైతే ప్రభాస్ ఫోటో యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి మీరైతే రెండు ఫోటోలు అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ వచ్చేసి అయితే ప్రభాస్ ఫోటో యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే మీ మ్యూజిక్లో అయితే నేను కరెక్ట్ చెప్తున్నా, మ్యూజిక్లో ఇట్లా తిరిగిన మ్యూజిక్ లాంటి వస్తుంది, మీరైతే ఆ మ్యూజిక్ కార్డు అయితే అదైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వచ్చేసి అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే ప్రభాస్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా ప్రభాస్ అయితే ఇలా యాడ్ చేసిన, యాడ్ చేసిన తర్వాత క్రోప్ సింబల్ మీద క్లిక్ చేసి దీని అయితే కొంచెం క్రోప్ చేయండి. క్రోప్ చేసి మాస్క్ ఆన్ చేసి 100% అయితే ఫేడ్ పెట్టేయండి, ఓకేనా? తర్వాత దీని అయితే ఇటు సైడ్ పెట్టేసుకోండి. ఇటు సైడ్ పెట్టేసుకొని కరెక్ట్ మీద ఉన్న దానంతా దీని అయితే ఇలా కట్ చేసుకోండి. నేనైతే కట్ చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి కరెక్ట్ ఈ ఇమేజ్ ఇలా స్టార్టింగ్లో పెట్టేసి లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి అయితే మీ పిఎన్జీ, మీరైతే మీ పిఎన్జీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడైతే నా పిఎన్జీ అయితే నేను ఇలా యాడ్ చేసుకుంటున్నా. మీరైతే మీ పిఎన్జీ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనితో ఆఫ్ సైజ్ అయితే ఇలా క్రోప్ చేయండి. క్రోప్ చేసి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ అనేది 100 పెట్టండి. తర్వాత వచ్చేసి అయితే ఇదైతే ఇట్లా ఇటు సైడ్ అయితే కొంచెం దీన్ని ఇలా పెట్టేసుకుంటున్నా. ఇటు సైడ్ అయితే ఇలా క్లిక్ చేయండి. ఇలా ఇటు సైడ్ అయితే పెట్టండి, ఇలా పెట్టేసుకోండి. కొంచెం సైజ్ అయితే ఎక్కువైంది అనుకుంటున్నాను. ఇలా అయితే పెట్టేయండి. తర్వాత వచ్చేసి ప్రభాస్ దాని మీద క్లిక్ చేసి అవుట్ ఆన్మేషన్ మీద ఫేడ్ అండ్ క్లిక్ చేయండి. మళ్ళీ మీ పిఎన్జీ మీద క్లిక్ చేయండి, అవుట్ ఆన్మేషన్ మీద ఫేడ్ అండ్ క్లిక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత వచ్చేసి దీన్ని అయితే మీ ఇమేజ్ దానంతా కట్ చేసుకొని దానికోసం అయితే ఇలానైతే కట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ ప్రభాస్ ఈ కండల్ ఉందిగా దాని మీద క్లిక్ చేయండి. ఇన్ ఆన్మేషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ ఆన్మేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే కిందికి రాండి. కిందికి వచ్చిన తర్వాత స్పిన్ CW ఉందిగా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి అయితే మీ పిఎన్జీ మీద యాడ్ చేసుకోండి. ఇన్ ఆన్మేషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత స్పిన్ CCN ఉందిగా, స్పిన్ CW ఉందిగా, మీరు దీన్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు యాడ్ చేసిన చూడండి, పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీకైతే మొత్తం అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీడియం మీద క్లిక్ చేయండి. మీడియం మీద క్లిక్ చేసి నేను ఇక్కడైతే ఒకటి గ్రీన్ స్క్రీన్ అయితే ఎఫెక్ట్ ఇస్తాను, మీరైతే దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఏంటంటే పేపర్స్ అయితే గ్రీన్ స్క్రీన్ అయితే ఎఫెక్ట్ నేను ఇక్కడ వస్తాను, మీరైతే దాన్ని యాడ్ చేసుకోండి, ఓకేనా? దాన్ని అయితే ఇలా యాడ్ చేసుకోండి. కరెక్ట్ అయితే దీని అంతా క్రోప్ చేయండి. క్రోప్ చేసిన తర్వాత దీని సైజ్ వచ్చేసి అయితే ఇలా ఇంక్రీస్ చేయండి. ఇంక్రీస్ చేసిన తర్వాత కిందికి రాని క్రోమకి అని ఉంటే క్రోమకి ఆప్షన్ అయితే ఎనబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే, ఓకేనా? దీని వచ్చేసి అయితే అన్న అక్కడ అవసరం లేదు, ఇలా అడ్వాన్స్ ఆపి పడుతున్నా అన్న అక్కడైతే ఇలా పెట్టేసుకోండి, ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత దీని అయితే ఇటు సైడ్ ఎక్కువ వస్తుంది కదా, దీన్ని అయితే క్రోప్ చేయండి.
ఇలా క్రోప్ చేయండి. క్రోప్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మీరు లేయర్స్ ఉందిగా లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీరు లైట్ ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అదైతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఫస్ట్ టైం వీడియో డౌన్లోడ్స్ చెప్పిన ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు గెట్ మోర్ డేటా ఆన్ చేసి గెట్ మోర్లోకి అయితే మీరైతే ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేస్తే నేను ఫస్ట్ లైట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరైతే ఈ లైట్ ఇస్తాం, మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఈ లైట్ అయితే యాడ్ చేసిన ఫ్రెండ్స్. యాడ్ చేసి ఇలా యాడ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ టెక్స్ట్ మీద వస్తున్న లేదు, నేనైతే చూడండి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నకడనైతే ఈ లైట్ యాడ్ చేసి ఆ లైట్ అయితే ఈ కార్నర్లో ఇలా పెడుతున్నా. పెట్టేసి రైట్ సింబల్ మీద ఇచ్చిన తర్వాత మళ్ళీ లైట్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేసిన ఫ్రెండ్స్. డూప్లికేట్ మీద క్లిక్ చేసి ఆ లైట్ కింద ఇంకోటి లైట్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇలా పెట్టేసుకొని పెట్టుకొని రొటేట్ మీద క్లిక్ చేసి దీన్ని ఇలా అంటే ఇడుందిగా దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కరెక్ట్ ఈ కార్నర్లో అయితే దీని అయితే లైట్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కార్నర్లో లైట్లు అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత లైట్ సైజ్ వచ్చేసి ఇలా ఇంక్రీస్ చేసుకోండి. రైట్ సింబల్ మీద ఇవ్వండి. మళ్ళీ లైట్ సైజ్ వచ్చేసి ఇంక్రీస్ చేసుకోండి. రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. చూసిరుగా ఫ్రెండ్స్, ఇట్లా అన్న హ్యాపీ బర్త్డే వచ్చినప్పుడు మ్యూజిక్ ఇది వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ గ్రీన్ స్క్రీన్ అయితే కొంచెం నేనైతే కిందికి పెట్టాలనుకుంటున్నా. మీరు ఇస్తే ఇట్లా కిందికి పెట్టేసుకోండి కొంచెం గ్రీన్ స్క్రీన్, మంచిగా వస్తుంది నీట్గా. తర్వాత అన్న హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ వచ్చి ఇలా లైట్లు వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మీరు ఇంకో లైట్స్ పెంచుకోవాలి. దానికోసం కరెక్ట్ అయితే ఇక్కడ పెట్టండి గ్రీన్ స్క్రీన్ స్టార్టింగ్లో. ఇదైతే లైన్ అయితే పెట్టండి. తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓవర్ల మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ లైట్ లేదా నేనైతే కింద నేనైతే ఇంకో గెట్ మోర్ల కంచి డౌన్లోడ్ చేసిన, మీరైతే గెట్ మోర్ల కంచి డౌన్లోడ్ చేయొచ్చు. అది లేకపోతే నా ఫస్ట్ వీడియో చూడండి, దాంట్లో ఎలా డౌన్లోడ్ చేయాలో చేసిన ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి అయితే ఇట్ సైడ్ లైన్లో ఫోర్త్ లైట్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫోర్త్ లైట్ ఎంచుకొని రైట్ సింబల్ తీయండి ఫోర్త్. తర్వాత వచ్చేసి ఇదైతే ఇలా రొటేట్ చేయండి. ఓకేనా, రొటేట్ చేసి ఇలా సైజ్ అయితే ఇంక్రీస్ చేసుకోండి ఫ్రెండ్స్. సైజ్ ఇంక్రీస్ చేసుకొని ఇవి ఉన్నాయి కదా కరెక్ట్, ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టేసుకొని రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. రైట్ సింబల్ మీద ఇచ్చి దీన్ని అయితే మొత్తం ఇలా ఇంక్రీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తం ఫ్రెండ్స్. ఇదైతే మొన్న టోటల్ ఇలానైతే మన వీడియో అనేది టోటల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం చూసుకుంటా దీన్ని అయితే ఎడిట్ చేస్తే మీకైతే ఫాస్ట్గా వీడియో అనేది అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరైతే మీ లోగో యాడ్ చేయాలనుకుంటే లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఏదైనా ఒక లోగో ఉంటుందిగా మీ లోగో పీఎన్జీ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు లోగో ఎలా చేయాలో తెలియకపోతే నేను లోగో ఎలా చేసుకోవాలి ఆల్రెడీ ఒక వీడియో చూసిన, ఆ వీడియో చూసైతే మీరైతే లోగోని క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసైతే మీ ఫ్రెండ్స్ బర్త్డే అయితే ఇక్కడ ప్రభాస్ ఫోటో కూడా మీ ఫ్రెండ్స్ బర్త్డే పెట్టుకొని హ్యాపీ బర్త్డే అని పెట్టేసుకొని ఇలా మీ పీఎన్జీ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ప్రభాస్ బర్త్డే నాడు ఇంకో వీడియోస్తో అప్లోడ్ చేస్తాను. మీరైతే ఆ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైనింగ్ అప్ దిస్ ఇస్ గుంటు మహేష్. జై హింద్.